హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు సిటిస్ట్ ఫైవ్ హిందువుల పండుగలలో అతిపెద్ద పండుగైన నవరాత్రి ఉత్సవాలు దుర్గా పూజ సందర్భంగా మీరు దుర్గామాతకు ఏ పూలు సమర్పించాలి అమ్మవారికి ఏ ఏ పూలతో పూజిస్తే శుభం కలుగుతుందో వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు అమెజాన్లో కనుక ఏమైనా ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న అమెజాన్ లింక్ ద్వారా పర్చేస్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము మొదటి రోజు మందారం నవరాత్రి వేళల్లో తొలి రోజు అమ్మవారికి మందారం పూలతో పూజించాలి మీరు మందార పూలతో పాటు దేవతకు నెయ్యిని కూడా అర్పించవచ్చు ఈ రెండు వస్తువులు అంటే దేవికి చాలా ఇష్టం రెండో రోజు చామంతి నవరాత్రుల సమయంలో రెండో రోజు అమ్మవారిని చామంతి పూలతో పూజలు చేయాలి ఇలా చేసిన భక్తులందరినీ ప్రశాంతమైన మరియు స్వచ్ఛమైన జీవితం గడిపేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని నమ్ముతారు మూడో రోజు కమలం నవరాత్రుల వేళ మూడో రోజు దుర్గాదేవిని తామర పువ్వులతో పూజించాలి ఈ దేవతకు తీపి వస్తువులు పాలు మరియు తామర పువ్వులంటే ఇష్టం వీటితో అమ్మవారిని పూజిస్తే మీకు సంతోషకరమైన మరియు సుదీర్ఘ జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు నాలుగో రోజు మల్లెపూలు నవరాత్రుల సమయంలో నాలుగో రోజు అమ్మవారిని మల్లెపూలతో పూజించాలి ఈ దేవతకు వీటిని సమర్పించడం వల్ల ఆమె ఆశీర్వాదంతో పాటు మీకు తెలివి బలం మరియు శక్తి లభిస్తుంది ఐదవ రోజు ఎల్లో రోజ్ పసుపు గులాబీ నవరాత్రుల వేళ అమ్మవారిని ఐదవ రోజు పసుపు గులాబీలతో పూజించాలి ఈ పూలను సమర్పించడం వల్ల మీ జీవితంలో శాంతి లభిస్తుంది మీరు అమ్మవారిని పూజించే సమయంలో పువ్వులతో పాటు అరటి పండ్లను సమర్పించవచ్చు ఆరోగ్యం మరియు సంతృప్తికరమైన జీవితంలో ఆమె ఆశీర్వాదాలను పొందడంలో మీకు సహాయపడుతుంది ఆరో రోజు బంతిపూలు దుర్గాదేవిని నవరాత్రుల్లో ఆరో రోజు బంతిపూలతో పూజించాలి ఒకవేళ మీకు ఈ పూలు దొరక్కపోతే మీరు పసుపు మలలను లేదా తేనె వంటి వస్తువులతో అమ్మవారిని పూజించవచ్చు ఏడవ రోజు క్రిష్టకమల్ నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని ఏడవ రోజు క్రిష్టకమల్ పువ్వులతో పూజించాలి ఇలా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు జీవితంలో నిర్భయంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటుంది ఎనిమిదో రోజు అరేబియా జాస్మిన్ నవరాత్రి వేళ ఎనిమిదవ రోజు అమ్మవారిని అరేబియా జాస్మిన్గా పిలవబడే మొగ్గ పువ్వులను అర్పించి మహాగౌరిని పూజించాలి తొమ్మిదో రోజు చంపా పూలు నవరాత్రి వేడుకల్లో తొమ్మిదవ రోజు అమ్మవారిని చంపా పూలతో పూజించాలి ఈ దేవతను చంపా పూలతో పూజిస్తే మీకు దైవిక జ్ఞానం శక్తి బలం మరియు వివేకం వంటి వాటితో ఆశీర్వదిస్తుంది ఆ తల్లి ఈ దేవతకు చంపా పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పూలను అమ్మవారికి అర్పిస్తే మీకు ఫలప్రదంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ హెల్త్ టిప్స్ కుకింగ్ వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా సజెస్ట్ పే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ